నేను ఒకటే మనవి చేస్తున్నా. మధ్యలో మళ్ళీ ఈయన వచ్చాడు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు. ఏమంటాడు, ఆయన దాడి నేను ఖండిస్తాడు. మంచిది నాయన, ఖండించు, మాకేం అభ్యంతరం లేదు, మీ ఇద్దరు అపోజిషన్ ఉన్నారు, ఖండించు. నువ్వు ఎవరు, నువ్వు ఏం చెప్తున్నావు? నువ్వు నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని అని చెప్తున్నావు, అవునా? ఏంది స్వామి, ఇంతమంది పోలీసులను కొడితే, ఇంతమంది పోలీసులకు రక్తం గారితే, పోలీస్ కానిస్టేబుల్ కొడుకు అయినటువంటి నువ్వు పోలీసులు అంతమందిని కొడితే దాన్ని ఖండించలేదే? పోలీసులు కొట్టడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఎంతమందికి రక్తాలు కారినాయి, ఎంతమంది సీరియస్లీ ఇంజ్యూర్డ్ అయ్యారు, వాడి సంగతి నీకు పట్టదా? ఇదేనా నీకు ధర్మం? నీకు జన్మనిచ్చినటువంటి కానిస్టేబుల్ అని చెప్పుకునే నువ్వు తోటి కానిస్టేబుల్స్ నీ తండ్రి లాంటి వారిని కొడితే, వాడి తలకాయలు పగలగొడితే, సీరియస్ ఇంజరీలు అయితే, లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వారు విధిలో దెబ్బలు తింటే, వారి మీద మాత్రం ఈషన్ మాత్రం కూడా జాలి కానీ దయ కానీ ఖండన కానీ లేదు. నేను బ్రోకర్ని అంటావు, నువ్వు అసలు బ్రోకరు, రాజకీయ బ్రోకరు నువ్వు. బ్రోకరింగ్ పనులు చేసే నువ్వు ఈ స్థాయికి వచ్చావు. నేను అలా కాదు, బ్రోకరింగ్ పనులు చేసి రాలేదు, మ్యానిపులేట్ చేసి రాలేదు. రాజశేఖర్ గారు వెంట ఉండి వచ్చాను, జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండి వచ్చాను. నేను ఒక పద్ధతి ప్రకారం ఎదిగినటువంటి వ్యక్తిని. నన్ను పట్టుకొని బ్రోకర్ అంటావు, బ్రో అంటావు, ఆంబోతు రాంబాబు అంటావు, జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని సైకో అంటావు, దుర్మార్గుడు అంటావు, దుష్టుడు అంటావు, పులివెందులు రెచ్చగొడతావు, ఏదో తగాదాలు పెట్టాలనేటువంటి ఒక దుర్బుద్ధితోనే ఈ యాత్ర జరుగుతుంది. ఇది తగాదాల కోసం జరుగుతున్న యాత్ర, హింస కోసం జరుగుతున్న యాత్ర. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో హింసను ప్రేరేపించడం కోసం మాత్రమే ఈ యాత్ర చేస్తున్నాడు తప్ప ప్రాజెక్టుల మీద ప్రేమ ఉండి కాదు.